శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈ వారం ముహూర్త శాస్త్రంలో భాగంగా, అంటే ఈ ఎపిసోడ్లో భాగంగా, ఏ నక్షత్రాలు శుభకార్యాలకు పనికొస్తాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రోహిణి ఒకటి, రోహిణి రెండు, పునర్వసు మూడు, ఉత్తర నాలుగు, హస్త ఓకే, ఐదు ఉత్తరాషాఢ, ఆరు శ్రవణం, ఏడు రేవతి. ఈ ఏడు నక్షత్రాలు మాత్రమే శుభకార్యాలన్నిటికీ పనికొస్తాయి. ఇక లగ్నాలు దేనికి పనికొస్తాయి, ఏ లగ్నాలు పనికొస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. లగ్నాలు ఒకటి, వృషభం రెండు, మిథునం మూడు, కర్కాటకం నాలుగు, సింహం ఐదు, కన్య ఆరు, తుల ఏడు, ధనుస్సు ఎనిమిది, మీనం. అంటే ఈ నక్షత్రాలను ఈ లగ్నాలకు మాత్రమే నిర్ణయించవలసి ఉంటుంది. 27 నక్షత్రాలలో 20 నక్షత్రాలు పనికిరావు ముహూర్త నిర్ణయానికి. ఒకసారి మళ్ళీ చూడండి, రోహిణి, పునర్వసు, ఉత్తర, హస్త, ఉత్తరాషాఢ, శ్రవణం, రేవతి, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, ధనుస్సు, మీనం. ఇవి నక్షత్రాలు, ఇవి పనికొచ్చేటువంటి లగ్నాలు. ఈ నక్షత్రాలను ఈ లగ్నాలకు నిర్ణయించవలసి ఉంటుంది. అయితే అదే సమయానికి గ్రహాలు కొన్ని రకాల స్థానాల్లో ఉండకూడదు. ఉదాహరణకు శుక్రుడు 6వ స్థానంలో ఉండకూడదు లగ్నం నుంచి. అట్లాగే కేంద్రాల్లో పాపగ్రహాలు ఉండకూడదు. ఇటువంటి అంశాలన్నింటినీ పరిగణన తీసుకుని చెప్పవలసి ఉంటుంది. మొత్తం యూట్యూబ్ ద్వారానే మీకు నేను చెప్పగలనే మాట వాస్తవం కాదు. శాస్త్రం చాలా పెద్దది, స్వయంగా వచ్చి నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే కొన్ని గంటల పాటు మనం చెప్పవలసి ఉంటుంది, కనీసం ఒక 10-15 గంటలు చెప్పాలి. అంతసేపు చెప్పడం అనేది సాధ్యం కాదు కదా. అందువల్ల మెయిన్ పాయింట్స్ని చెప్తూ ఉన్నాను. ఈ నక్షత్రాలను ఈ లగ్నాలు ఉపయోగించినట్లయితే అబ్బాయిలు అమ్మాయిలు వివాహమైన తర్వాత కొట్టుకోవడం కానీ, పిల్లలు పుట్టకపోవడం కానీ, విడాకులు తీసుకోవడం కానీ, అక్రమ సంబంధాలు ఇటువంటివి పెట్టుకోవడం కానీ, ఇటువంటివి ఏమీ లేకుండా చక్కగా ఆదర్శ దాంపత్యం చేస్తూ సీతారాముల్లాగా లవకుశులు లాంటి అద్భుతమైన సంతానాన్ని కానీ సంతోషంగా ఉంటారు. అయితే ఇతర నక్షత్రాలు చేసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలు ఒకసారి కాదు, 10 సార్లు మీరు చూడండి, మీ బంధుమిత్రులు కూడా సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా అన్ని అంశాలను ఆకళింపు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకసారి చూస్తే విషయాలు అర్థం కావు, 10 సార్లు చూడండి, 10 సార్లు మీ బంధుమిత్రులకు కూడా చూపించండి. మా సంస్థ పేరు సాయి ఆస్ట్రో సెంటర్. మా యొక్క నెంబర్లు 9848505847, 9052533875. ఈ నెంబర్లకు స్వయంగా కలుద్దాం అనుకునేవారు చక్కగా ఫోన్ చేసి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 లోపల వచ్చేటువంటి ప్రయత్నం చేయండి. వివరాలు మా అసిస్టెంట్ మీకు అంతా కూడా చక్కగా చెప్తారు. విద్య, ఉద్యోగ, వివాహ, వ్యాపార, విదేశీయాన ఎటువంటి సమస్య అయినా కానివ్వండి, ఒక చక్కని పరిష్కారం చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈ నెంబర్లకు ఫోన్ చేసి స్వయంగా కలిసే ప్రయత్నం చేయండి. మేము రాలేము అంటే కనుక మీ ఒకళ్ళ కోసం నేను రాలేను, అసాధ్యం కాదు. ఒక 40-50 మంది కస్టమర్లు కనుక మీ దగ్గర ఉంటే చక్కగా గురుదక్షిణ ఒకసారి మీరు చెల్లించేటువంటి అవకాశం ఉంటే చెల్లించండి. చక్కగా నేనే మీ దగ్గరకు వచ్చి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు ఉంటాయి, లేవని మీలో మీరు కుమిలిపోవద్దు. ఆ ప్రయత్నానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఒక చక్కని జీవనయానంలోకి మీరు వెళ్ళడానికి ఒక మహత్తరమైనటువంటి అవకాశాన్ని నేను ఇస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు. మీ గుంటుపల్లి వెంకట సత్యసాయారం, హైదరాబాద్. నమస్తే.